గతేడాది మే 11న జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వీరిలో తెలంగాణలోని రామాపురం గ్రామానికి చెందిన వారే 17 మంది ఉన్నారు. వారంతా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఘటన జరిగి సంవత్సరం గడిచినా సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ ఊహించని ప్రమాదం, మాటలకందని విషాదం, ఒకే ఒక్క ప్రమాదం వారి బతుకులను నాశనం చేసింది. మృత్యు శకటంలా వచ్చిన ఒక బస్సు ఒకే వాడకు చెందిన 17 మందిని బలికొన్న దుర్ఘటన అది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామం 7 క్రితం ఉలిక్కి పడింది. 2019 మే 11న గ్రామ సర్పంచ్ లక్ష్మణ కుమారుడి నిశ్చితార్థం విషయమై 30 మంది 2 తుఫాన్ వాహనాల్లో ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుంతకల్కు వెళ్లారు. శుభకార్యం ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. కర్నూలు జిల్లా వెల్లుర్తి వద్ద ఒక ప్రైవేట్ బస్సు వీరి వాహనాన్ని ఢీకొనగా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో రామాపురానికి చెందిన వారు 17 మంది ఉండగా వెల్లుర్తికి చెందిన వారు ఒకరున్నారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా అందరినీ కదిలించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కొడుకు నాయన 1 రూపాయి రాలేన కింద అలాయా సంవత్సరం కానీ వచ్చా మాకు 10 రూపాయలు రాని లేదు, అప్పులు చేసుకుని మేము తింటున్నాము. ఇలా ఆడిపోయినా నీ ఎలా తీసుకోకుండా 1 రూపాయి రాలే. ఎవరు బతకల్లా, ఎవరు చూడాలా మాకి? నాయన తిండ్లం అనేది అక్కడ పోయి ఉంది గోడాడుకోండి. నా పిల్లలకి ఎవరు లేరు, ఇద్దరు ఉండరు, నేను 3 నాలుగు ఉండము తింటాను మాకు. ఉపాసం అప్పులు చేసుకుని చేస్తున్నాం మేమంతా అని చెప్పి 1 రూపాయలే.